ఏలూరు జిల్లా జీలుగుమిల్లి ఆంధ్ర తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దు వద్ద గంజాయి పట్టివేతపై పోలవరం సీఐ ప్రెస్ మీట్. జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట జాతీయ రహదారిపై గంజాయి రవాణా జరుగుతుందనే సమాచారంపై తనిఖీలు నిర్వహించాం. వేగన్ ఆరు కార్లో ఒక బస్తా, లారీలో ఐదు బస్తాల్లో ఉన్న గంజాయి మొత్తం 161 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాం. పట్టుకున్న గంజాయి విలువ 12 లక్షల రూపాయలు, లారీ కారు విలువ 10 లక్షల రూపాయలు, మొత్తం 22 లక్షల రూపాయలు విలువ చేసే సొత్తు స్వాధీనం. నలుగురిని అరెస్టు చేసి కోర్టుకు పంపిస్తున్నాం, మరొక ముద్దాయి కోసం గాలిస్తున్నామని తెలిపిన పోలవరం సిఐబి వెంకటేశ్వరరావు. ఆ వెహికల్ చెకింగ్ లో భాగంగా AP39 FG4295 నెంబర్తో ఉన్నటువంటి మారుతి సుజుకి వ్యాగనర్ కారు, అదేవిధంగా GZ12AT808 నెంబర్ గల ఒక లారీ రెండు గంజాయితో వస్తూ ఉండగా వాటిని ఆపి 162 కేజీల గంజాయి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక కేసు వివరాలకు వస్తే, కోరారాం ఇతన్ని జలూరి జిల్లా రాజస్థాన్, ఇతను 2020 నుంచి ఈస్ట్ గోదావరి జిల్లా కత్తిపూడిలో రాజస్థాన్ నుంచి బ్యాగులు అవి తీసుకొచ్చి ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరుగుతూ అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి రాజమండ్రికి చెందినటువంటి వీరక ప్రకాష్ ఇతని మీద మొన్న 30వ తారీఖు వీళ్ళు ఒక ఖాళీ బాటిల్స్, యాసిడ్ బాటిల్స్ లోడ్ తోటి రాజమండ్రి చేరుకున్నారు. వీళ్ళ ప్లాన్లో భాగంగా నిన్న ఎర్లీ మార్నింగ్ రాజమండ్రి దగ్గర 5 బస్తాలు ఆ లారీలో లోడ్ చేయడం జరిగింది. లోడ్ చేసిన తర్వాత ఇంకొక బస్తాని ఈ కారులో వేసుకొని బోరారాం మరియు బీరక ప్రకాష్ వస్తూ ఉండగా జిలిమిల్లో పట్టుకుని అరెస్ట్.